గౌరవ వార్డు సంఘ సభ్యులు దయచేసి రావాలని కోరుతున్నాము. మైనార్టీ వెల్ఫేర్ నుంచి అలాగే గౌరవ చీర్పతి గారు చేస్తున్నారు. అంటే చెట్ల కింద ఉన్న వాళ్ళంతా వచ్చి సీట్లో కూర్చోండి. శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాము. కొత్త ఆటోలు వచ్చి 12 ఆటోలు వచ్చినాయి. దాంతోపాటు ఇంటింటికి బుట్టల పంపిణీ కూడా కార్యక్రమం కొనసాగుతుంది. పట్టణ ప్రగతి సభను ఉద్దేశించి ఈ వార్డు ఇక్కడ 21 కౌన్సిలర్ వార్డు కౌన్సిలర్ని మాట్లాడవలసిందని కూడా వచ్చున్నాం. పట్టణ ప్రగతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు మరియు మన స్థానిక ఎమ్మెల్యే గారు చైర్పర్సన్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన ఇప్పుడు ఆటోలు కూడా మనకు ముహూర్తం చేయడం జరుగుతుంది. ఆటోలు మన ప్రతి ఇంటింటికి ఆటోలు ఇంటింటికి పారిశుద్ధ్యం కొరకు 12 ఆటోలు రావడం జరిగింది కొత్తగా. ఇదివరకు ఉన్నాయి పోను, ఇవి ఎక్స్ట్రాగా మనకు తీసుకోవడం జరిగింది. దీనిలో తడి చెత్త పొడి చెత్త వేరుగా వేయడానికి రెండు భాగాలు ఉంటాయి. ఆటో వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త ఈ బకెట్లలో వేసి ఇంటింటికి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మొదలు చేసుకొని ప్రతి వార్డుకి ఈరోజు ఒక 5 వార్డులు ప్రారంభం చేస్తాము. తర్వాత ప్రతి వార్డుకి ఇవ్వడం జరుగుతుంది. తడి చెత్త పొడి చెత్త వేరుగా తెచ్చిచ్చి ఆటో అతనికి ఇస్తే అతను లోపడిస్తాడు. ఒకవేళ ఆటో అతను లేట్ అయినా ఏదైనా అయినా కానీ మీరు తీసుకొచ్చి రోడ్ల మీద కానీ మోర్ల మీద కానీ ఇదే బకెట్తో కుమ్మరియ్యకండి. దయచేసి ఏంటంటే ఆటో వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వండి. ఒకరోజు రాకపోయినా తెల్లవారు వచ్చినా కానీ తీసి ఇవ్వండి. కానీ ఈరోజు రాలేదని చెప్పి దీన్ని రోడ్ మీద వేసి దుర్గంధం చేయకండి. దీంతో పందులు దోమలు లేకపోతే పక్క కాల్జాగల లేసుడు అట్లాంటి చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం దుర్గంధం స్టార్ట్ అవుతుంది. దాంతో మీకే పందుల బెడద దోమల బెడద రోగాలు ఇప్పుడు వైరస్లు కూడా బాగుతున్నాయి. కాబట్టి మీ వార్డు శుభ్రంగా ఉంచుకుంటే మీరు శుభ్రంగా ఉంచుకుంటేనే పట్టణం శుభ్రంగా ఉంటుంది. అందరూ సహకరించి మున్సిపాల్కు సహకరించి మీరు ఆరోగ్యం కాపాడుకోవాలి, శుభ్రతని కాపాడుకోవాలని చెప్పి మనం చేసుకుంటూ తెలియ ఈ అవకాశాన్ని. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్లగుంట్ల చంద్రశేఖరరావు గారి మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు అంటే ఈ రోజు వరకు కూడా పట్టణ ప్రగతి కార్యక్రమంని నిర్వహించడం జరిగింది. ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతిరోజు కూడా మన పట్టణంలో ఉన్న 48 వార్డులలో ఆ వార్డులకు సంబంధించిన గౌరవ కౌన్సిలర్లు వారితో పాటుగా ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేయాలన్నటువంటి ఉద్దేశంతో తయారు చేయబడినటువంటి వార్డు కమిటీ మెంబర్లు అలానే ఒక స్పెషల్ ఆఫీసర్ గారు మరియు సూపర్వైజర్ ఆఫీసర్ గారు కూడా వాళ్ళందరితో కలిసి ప్రతిరోజు కూడా ఇంటింటికి తిరుగుతూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. వాళ్ళతో పాటుగా మెట్మా స్టాఫ్ రిసోర్స్ పర్సన్ అంటే ఆర్పీలు కూడా మొక్కల గురించి సర్వే మరియు చదువురాని వాళ్ళ గురించి ఇల్లిటరేట్ సర్వే కూడా చేయడం జరిగింది. వీళ్ళతో పాటుగా మేము ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ కింద ఒక 5 వార్డుల చొప్పున పెట్టుకొని మేము మన సంజయన్న గారు కూడా వెళ్ళి ప్రతి వార్డులో కూడా పరిశీలించడం జరిగింది పనులను. ఎందుకంటే ఈ స్పెషల్ డ్రైవ్ కింద ఉన్న 5 వార్డులలోకి ప్రతిరోజు కూడా మిషనరీలు వస్తున్నాయి. ట్రాక్టర్లు జేసీబీ బ్లేడ్ ట్రాక్టర్ వచ్చి ఇంకా అదనంగా శానిటేషన్ స్టాఫ్
వచ్చి కూడా ఏమేం చేశారంటే, ఏమేం చేశారు, డ్రైనేజీలు కూరుకుపోయిన డ్రైనేజీలో చెత్త తీయడం కానివ్వండి, రోడ్ల పక్కన పేర్కొని ఉన్న చెత్త కుప్పలను క్లీన్ చేయడం, మరియు ఖాళీ ప్లేసెస్లో ముళ్ళ పొదలు అలాంటివి పెరిగి ఉండే వాటిని కట్ చేయడం, ఎలక్ట్రిక్ సిబ్బంది కరెంటు వాళ్ళు వచ్చి విరిగిపోయిన వంగిపోయిన పోల్లు, మన తుప్పు పట్టిన ఇనుప పోల్లు తీసేసి వాటి ప్లేసులలో సిమెంట్ పోల్ వేయడం కానివ్వండి, లూజ్ వైర్లను సెట్ చేయడం కానివ్వండి, అవన్నీ చేశారు. చిన్న చిన్న పనులు ఇప్పుడైతే ఏవైతే చేయగలవి చిన్న చిన్నవి ఉన్నాయో అవన్నీ చేశారు. మిగతావి అంటే, కొంతమంది అడిగారు మాకు ఈ వార్డులో రోడ్లు లేవండి, మాకు సిసి రోడ్లు కావాలని అడిగారు, అలాంటివి మాకు ఇక్కడ శ్మశాన వాటికలు కావాలండి మా వార్డు కోసం అని అడిగారు వాటిని. అలాగే మాకు ఆట స్థలాలు కావాలి పిల్లలు ఆడుకోవడానికైనా, సాయంత్రం పూట వాకింగ్ కోసం అయినా, అలాంటివి పార్కులు కానివ్వండి, పార్కులు అలాగే నర్సరీలు, చెట్లను పెంచుకునే నర్సరీలు అవన్నీ అడిగారు. వాటన్నింటినీ కూడా మా స్పెషల్ ఆఫీసర్లుగా నియమించబడిన ఆఫీసర్లు కూడా అవన్నీ లిస్ట్అవుట్ చేసుకున్నారు, అవన్నీ నోట్ చేయడం జరిగింది. ఒక ప్రణాళికను రూపొందించడానికి ఇంతకు ముందు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాము, ఈ 10 రోజుల పట్టణ ప్రగతి కార్యక్రమం ఏదైతే ఉందో పట్టణాన్ని మీద ఒక స్క్రీన్ చేయడానికి, అంటే వార్డులలో ఏమేమి మౌలిక సదుపాయాలు కావాలి మనకు ముందు మనం తయారు చేసుకుంటే ముందు ముందు మనం తీర్చడానికి ఏమేమి కావాలి, ఒక పార్క్ కానివ్వండి, ఆట స్థలం కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఆ మౌలిక సదుపాయాలు ఏమేమి కావాలి, వార్డుల పరిస్థితి ఎలా ఉంది అని ఒక లిస్ట్అవుట్, ఒక స్క్రీన్ చేయడానికి మాత్రం ఈ 10 రోజుల కార్యక్రమం నిర్దేశించబడింది. అప్పం ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ 10 రోజుల కార్యక్రమం అనేది 10 రోజులు మాత్రమే కాదు, ఇది కంటిన్యూస్గా సాగుతూనే ఉంటుంది. డ్రైనేజీలు తీయడం కానివ్వండి, ఇంకో కొన్ని వార్డులలో కొందరు అమ్మతో చెప్పడం జరిగింది డైరెక్ట్గా వచ్చి, మాకు సరిపోలేదండి మీరు ఇచ్చిన మిషనరీ, ఇంకొద్ది రోజులు ఉంటే మాకు కొంచెం క్లీన్ అవుతాయి అని అడిగారు. అలాగే తప్పకుండా మాకు వీళ్ళని బట్టి ప్రియారిటీ వైజ్ని బట్టి ఆ వార్డులలో కూడా కేటాయించడం జరుగుతుంది, మిషనరీ కానివ్వండి, స్టాఫ్ కూడా కానివ్వండి, కొంతమంది స్టాఫ్ని కూడా అదనంగా మేము తీసుకున్నాం, శానిటేషన్ స్టాఫ్ని, వాళ్ళని కూడా ఆ వార్డులకి ఇంకా పనులు పూర్తి కాని వార్డులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అందించడం జరుగుతుంది. అలానే మేము సంజయన్న గారు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుండి నడిపిస్తూ అన్ని వార్డులకు కూడా ఇన్ని రోజులు మాతో పాటుగా వచ్చి ప్రజలందరినీ ఉత్సాహపరుస్తూ వాళ్ళని అందరినీ భాగస్వాముల్ని చేస్తూ కూడా మాతో పాటు తిరిగారు. తిరుగుతున్నప్పుడు పాపం శానిటేషన్ స్టాఫ్ 6-7 గంటల సమయంలో వచ్చి డ్రైనేజీలను క్లీన్ చేస్తూ కూడా ఒక్కొక్క ఆటో సరిగా లేదు, ఎందుకంటే వాటిని వాళ్ళు పాపం వాళ్ళని చేతులతో తోస్తూ కూడా ముందుకు నడిపిస్తూ చేశారు. నిజంగా స్టాఫ్ అందరు కూడా చాలా బాగా పనిచేశారు, నిజంగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా మహిళా మనులందరూ కూడా అడిగారు, మాకు చెత్త బండి 3-4 రోజులకు ఒకసారి వస్తుందండి, మాకు సరిపోవట్లేదు, అందుకే మేము చెత్తను బయటపడేస్తున్నామని నాతో కూడా స్వయంగా వచ్చి కొంతమంది చెప్పడం జరిగింది. అందుకే మన సంజయన్న గారు అవన్నీ చూసిన సంజయన్న గారు మాట్లాడి, ఇప్పుడు మనకు అదనంగా 12 ఆటోలు వచ్చాయి, అలాగే వాటితో పాటుగా మనకు 66,000 చెత్త బుట్టలు వచ్చాయి ఇప్పుడు మన మున్సిపాలిటీకి, ఇప్పుడు మేము అందజేయడం జరుగుతుంది. అలాగే గ్రీన్ కలర్ది తడి చెత్త కోసం, ఆకుపచ్చ కలర్ది, నీలం కలర్, బ్లూ కలర్ది పొడి చెత్త కోసం, మనం తినగా మిగిలిన అంట్లు కానివ్వండి, కూరగాయలు తురుముకున్న తర్వాత వాటిలో వచ్చే ఆ ముక్కలు కానివ్వండి, కోడిగుడ్లు కానివ్వండి, అలాంటివన్నీ ఈ ఆకుపచ్చ డబ్బాలో వేసి, అలాగే మనం ఇంట్లో ఊడ్చుకున్న తర్వాత వచ్చిన చెత్త కానివ్వండి, అక్క ముక్కలు, మనం మందుల కవర్లు, అలాగే గ్లాసులు, వాడిన గ్లాసులు ప్లాస్టిక్ ఉంటే అవి అవన్నీ కూడా బ్లూ బాక్స్ అంటే నీలంకరం దాంట్లో వేసి మన చెత్తబండి ఇంటి ముందుకే వస్తుంది. ఇంతకుముందు అనేవాళ్ళు మేము 3rd ఫ్లోర్లో ఉంటున్నామండి, 2nd ఫ్లోర్లో ఉంటున్నాం, విజిల్ వేస్తే మాకు వినిపించట్లేదు, మేము వచ్చేసరికి ఆటో వెళ్ళిపోతుంది అన్నారు. ఇప్పుడు అలా కాదు, మైక్ వస్తుంది, దానికి మైక్ పాట పాడుకుంటూ వస్తుంది, చెత్తబండి వస్తుందమ్మా చెత్తబండి అనుకుంటూ, అది ఎంత దూరం ఇంత దూరం నుండి వినిపిస్తుంది. ఆ వచ్చేటప్పటికి మీరు కిందికి వచ్చేసి మీరు ఆ చెత్త డబ్బాలను డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చేస్తూ, ఎందుకంటే తడి చెత్త పొడి చెత్తని చేస్తే ఏంటంటే తడి చెత్త తొందరగా మురిగిపోతుంది, మురిగిపోయి మట్టిలో కలిసిపోతుంది, ఇవి రెండు కలిపేసరికి ఈ అట్ట ముక్కలు ఇవన్నీ కలిపేసరికి అది మురిగిపోదు, మట్టిలో కలిసిపోదు, అది మనకే దుర్గంధం, దోమలు, పందులు, విషజ్వరాలు అన్నీ వీటి వల్లే వస్తాయి. అందుకే దయచేసి మా మహిళలందరికీ కూడా ఒక విజ్ఞప్తి, దయచేసి ఈ తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఈ ఇచ్చిన డస్ట్బిన్లను మంచిగా వినియోగించుకొని ఆ చెత్తబండి వచ్చింది కదా చెత్తబండికి ఇచ్చేయండి, అటు ఇటు పాడేయకండి, ఖాళీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో కూడా అటు ఇటు పడేయకుండా చూసుకోండి, పక్కన వాళ్ళకు కూడా చెప్పండి మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి, స్వతహాగా మీరు కూడా ముందుండి మాకు దయచేసి ఆ ప్లేసెస్ లేని వాళ్ళు కూడా చిన్న కుండి అయితే చిన్న కుండి వాటిలో పెట్టుకొని ఇంటికి పెట్టుకోండి, ఇంటి దగ్గర పెట్టుకోండి, ఇంటికి అలంకరణగా ఉంటుంది,
మనకు మంచి వాసన వస్తుంది. మంచి చెట్లు పెట్టుకుంటే తులసి మొక్క కానివ్వండి, చిన్న గులాబీ మొక్క కానివ్వండి, పెట్టుకుంటే మంచి వాసన వస్తుంది, ఇంటికి చూడడానికి అలంకరణ ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే చెట్ల నుండి వచ్చే గాలి మనకు చాలా మంచిది. మన ఇప్పుడు కార్లు తిరుగుతున్నాయి, వెహికల్స్ తిరుగుతున్నాయి, వాటి నుంచి వచ్చిన దుమ్ము, మన డ్రైనేజీల నుంచి వచ్చిన చెడు వాసన అంతా పీల్చుకొని, చెట్లు పీల్చుకొని మనకు మంచి గాలిని ఇస్తాయి. అందుకోసం మనం చెట్లు పెంచుకోవాలి. ఇవి చెట్లు అనేవి మన ఇంట్లో ఎంత ఎక్కువగా ఉంటే మన జ్వరాలు కానీ, మనకు శ్వాస సంబంధిత వ్యాధులు కానీ అవన్నీ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి నుంచి ఇంటింటికి ఒక మొక్కను పెంచండి. అలాగే తొందరలోనే మా మున్సిపల్ తరఫున కూడా మొక్కలు పెంపకం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక 5,000 మొక్కలు వచ్చి రెడీగా ఉన్నాయి, వాటిని వీలైనంత తొందరలో అందించడం జరుగుతుంది. మరి రోజులు కూడా ఈ 10 రోజులలో కూడా మొత్తం 45 వార్డులు ఉన్నాయి. ఇంకో 3 వార్డులకు వెళ్ళి ఇప్పుడు మేము పర్యటిస్తాము. అలాగే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు ఎంతో సహకరించారు. వాళ్ళకి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి కూడా మాకు వచ్చి కూడా చెప్పుకున్నారు. అలాగే మీ ప్రజలందరి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి, మా పైన మీ ఆశీస్సులు ఎప్పుడు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో 10 రోజులు కూడా వెన్నంటి మా వెన్నంటే ఉండి మాకు వాళ్ళు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఎంతో ఉత్సాహపరుస్తూ మాకు తోడుగా ఉన్నందుకు గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కలెక్టర్ గారు రవి గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు రాజేశం గారు కూడా వస్తూ మా పనులను పరిశీలిస్తూ మధ్య మధ్యలో మాకు దిశానిర్దేశాలు చేస్తూ ఇలా ఉండాలి, ఇవి చేయండి, ఇది చేస్తే బాగుంటుంది అని ఎంతో అభ్యంగంగా మమ్మల్ని పలకరిస్తూ కూడా మాకు దిశానిర్దేశం చేశారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కౌన్సిల్ సభ్యులకు మరియు మాకు సహకరించిన స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. పట్టణ ప్రగతిలో భాగంగా గత 10 రోజులుగా అన్ని చోట్ల అన్ని కార్యక్రమాలు అన్ని మున్సిపాలిటీలో ఈ యొక్క కార్యక్రమం ప్రజల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు లాస్ట్ డే అయినప్పటికీ ఇదే జోష్ని మనం రెగ్యులర్గా, అంటే ఇట్లా ఫంక్షన్ లాగా కాకుండా రెగ్యులర్గా ఏ ఏ వార్డ్స్లో అయితే మనం సమస్యలు గుర్తించామో వాటిని పరిష్కరించడంలో శానిటేషన్ పరంగా కానీ, డ్రైన్స్ క్లీనింగ్ల పరంగా కానీ, ఈ చెత్త క్లీన్ చేసే దాంట్లో కానీ, ఓపెన్ ప్లాట్స్లో ఉన్న పిచ్చి కుక్కల్ని తీసే దాంట్లో కానీ డెఫినెట్గా మున్సిపల్ అధికారులు, సిబ్బంది, లోకల్ వార్డ్ కౌన్సిలర్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని. ముఖ్యంగా ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టు ఈ 10 డేస్ ఓన్లీ వార్డులో ఉన్న ఇష్యూస్ని ఐడెంటిఫై చేయడం గురించే ఇదొక కార్యక్రమం టేకప్ చేశాం. బట్ పనిలో పనిగా చాలా చోట్ల లోకల్ వార్డ్ కౌన్సిలర్స్, వార్డ్ కమిటీ మెంబర్స్, స్పెషల్ ఆఫీసర్స్, సూపర్వైజరీ ఆఫీసర్స్ వీళ్ళందరూ కలిసి చాలా చోట్ల డ్రైన్స్ క్లీనింగ్ కానీ, రోడ్స్ క్లీనింగ్ కానీ, ఓపెన్ ప్లాట్స్ క్లీనింగ్ కానీ కూడా చేయడం జరిగింది. బట్ కొన్ని కొన్ని వార్డ్స్లో ఇంకా కొంత సమస్య ఇంకా ఉంది, అవన్నీ కూడా డెఫినెట్గా చేస్తారు. అలానే ఈ యొక్క కార్యక్రమంలో పట్టణ ప్రగతిలో భాగంగా ఈ మంత్ ఇచ్చినట్టుగానే ఎవ్రీ మంత్ కూడా ఈ యొక్క జిల్లాకు 2,29,00,000 ఫండ్ కూడా 5 మున్సిపాలిటీస్కి కలిపి వస్తూ ఉంటుంది. సో వాటితో కూడా మనం కార్యక్రమాలు టేకప్ చేయడానికి ఉంటుంది. సో అడిషనల్ లేబర్ ఫోర్స్ని పెట్టుకొని, కొంత అడిషనల్ మెషినరీని పెట్టుకొని ఈ యొక్క వర్క్ని టేకప్ చేస్తాము. అలానే ఇల్లిటరేట్స్, నిరక్షరాస్యుల్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా నిన్నటి వరకు అంటే 3 మున్సిపాలిటీల్లో నిరక్షరాస్యుల ఐడెంటిఫికేషన్ అయిపోయింది. ఒక రాయకల్, ధర్మపురిలో ఈ రోజు కూడా కొంత కొనసాగుతుంది. నిన్నటి వరకు వచ్చిన లెక్కల ప్రకారం 5 మున్సిపాలిటీల్లో 14,150 మంది నిరక్షరాస్యులుగా ఉన్నారని గుర్తించడం జరిగింది. అలానే ఇంటింటికి తిరిగి వాళ్ళకు అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి ఏ మొక్కలు కావాలి, పండ్ల మొక్కలా, పూల మొక్కలా, ఏమేమి మొక్కలు కావాలి అన్నవి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని ఇప్పుడు మనం నర్సరీస్లో పెట్టుకొని లేదా పక్క నుంచి కూడా డైవర్ట్ చేసుకొని జూన్ జూలైలో వాళ్ళందరికీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది హరితహారంలో భాగంగా. అలానే ఈ యొక్క ఈరోజు ఎక్కడైతే మనం డిస్ట్రిబ్యూట్ చేయలేదో అక్కడ ఈ డ్రై బిన్స్, వెట్ బిన్స్, తడి చెత్త, పొడి చెత్త వేసుకోవడానికి ఈ డస్ట్బిన్స్ని కూడా మున్సిపల్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వీటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మన ఇంటి దగ్గరే వేరువేరుగా చేసుకొని ఇప్పుడు వచ్చిన ఆటోలు ప్లస్ ఇంతకుముందున్న ఆటోల్లో ఇప్పుడు చిన్న చిన్న రోడ్స్లో ఎక్కడైతే గల్లీలో ట్రాక్టర్స్ పోలేని ఉన్నాయో అక్కడ ఈ ఆటోస్ని పంపించడం గురించి చిన్న ఆటోస్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ మంచిగా బ్రాండింగ్ అయ్యి ఎటు సైడు తడి చెత్త వేయాలి, ఎటు సైడు పొడి చెత్త వేయాలన్నది ఇంగ్లీష్లో తెలుగులో రాసి ఉంది. సో అక్కడ ఉన్న మీరు ఆటో డ్రైవర్కి ఇచ్చిన వాళ్ళు లోపల వేసేస్తారు. సో సోర్స్ దగ్గర ఐడెంటిఫై చేసి ఇస్తే మనము చెత్తను డికంపోజ్ చేయడానికి ఈజీ అవుతుంది. అలానే వీటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి.
నిన్న కూడా నేను చెప్పాను, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళు చాలా వరకు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ డ్రైన్స్ లలో ఉన్న చెత్తను కానీ ప్లాస్టిక్ ని కానీ డ్రైన్స్ లో వేసేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా కొన్ని చోట్ల నోటీస్కి వచ్చింది. సో వాళ్ళ దగ్గర ఫస్ట్ టైం మనం క్లీన్ చేస్తున్నప్పటికీ నోటీసులు అన్ని కూడా ప్రిపేర్ చేసామన్నారు కమిషనర్ గారు. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి కొంత టైం ఇచ్చి మారకపోతే, వాళ్ళ విధానంలో మారకపోతే డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. అలానే ఏవైతే ఇప్పుడు ఈ మన పర్టికులర్ మైనార్టీ వెల్ఫేర్ వాళ్ళకు కూడా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద అన్ని యాక్చువల్గా రూరల్ ఏరియాలో అన్ని చోట్ల కూడా వాళ్లకు ఈ గ్రౌండింగ్ కోసం అమౌంట్స్ ఇవ్వడం జరిగింది. అర్బన్ ఏరియాస్లో పట్టణ ప్రగతిలో భాగంగా ఇమ్మన్నారు. మొత్తం మున్సిపాలిటీ వేదిక ద్వారా వాళ్ళకి చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందరు గమనించాల్సింది ఏంటంటే పట్టణ ప్రగతి 10 డేస్ చేశారు అయిపోయిందని కాకుండా మీ వంతు సహాయ సహకారం ఈ 10 రోజులు ఎలా అయితే మీరు ఎక్స్టెండ్ చేశారో తర్వాత కూడా అదే సపోర్ట్ని అదే కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేసి ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో నా నోటీస్లో కానీ కమిషనర్ నోటీస్లో కానీ చైర్పర్సన్ గారి నోటీస్లో లేదా గౌరవ ఎమ్మెల్యే గారి నోటీస్లో తీసుకొని వస్తే ఒక్కొక్కటిగా డెఫినెట్గా వాటిని క్లీన్ చేయడంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మేమందరం కూడా మీ యొక్క సపోర్ట్ కోఆపరేషన్ తీసుకొని వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. దేశంలో ఎక్కడ లేని విధంగా పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని ఒక నెల రోజులు ప్రతి గ్రామాల 12,300 గ్రామాలలో జరిపి ఇప్పుడు మళ్ళీ 150 పైన మున్సిపాలిటీలలో 10 రోజుల పట్టణ ప్రగతి కార్యక్రమానికి దిశానిర్దేశం చేసిన సందర్భంగా ఈనాడు 10 రోజుల తర్వాత ముగింపు కార్యక్రమానికి, అదేవిధంగా ఆటోలు డస్ట్బిన్ల కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు, జిల్లా పాలనాధికారి కలెక్టర్ శ్రీ, మున్సిపల్ పాలకవర్గం కొలువుదీరిన తర్వాత మరి నాడు ఈ పారిశుద్ధ కార్యక్రమం జరుపుతూ ముగింపు కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ 10 రోజులలో మీరు మొత్తం ఏ పట్టణాన్ని కూడా దాన్ని మొత్తం రూపురేఖలు ఓవర్ రేట్ మార్చలేరు, కానీ 10 రోజులలో దాన్ని స్టడీ చేయాలి. ఏ వార్డ్ కావాడా ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటారు, మళ్ళీ ప్రతి 5 వార్డులకు ఒక సూపర్వైజర్ ఉంటారు, వీళ్ళందరూ కూడా కలిసి ప్రతిది కూడా రిపోర్ట్ చేసి దానిపైన పర్యవేక్షణ అధికారిగా ప్రత్యేకంగా అడిషనల్ కలెక్టర్ గారిని, కలెక్టర్ గారు అయితే మొత్తం ఓవరాల్ జిల్లా పాలనాధికారిగా ఉంటారు, మళ్ళీ ఒక డేటా తయారు చేసి ప్రణాళికబద్ధంగా చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ఎక్కడికైనా కానీ మన స్పెషల్ ఆఫీసర్స్, సూపర్వైజర్స్ ప్రతి చోట కూడా జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షించారు. మరి ఈ 10 రోజులలో మేము కూడా చాలా చోట్ల తిరిగినాం. తిరిగిన సందర్భాల్లో కానీ ఏదైనా కానీ జైత్యాల సిబ్బంది అన్ని విధాలు కూడా చాలా గొప్పగా సహకరించారు. ఎందుకంటే వాస్తవానికి సరిపోయేంత సిబ్బంది లేదు, అయినా కానీ వాళ్ళందరూ కూడా సహకరించారు. మరి దానికి తగినట్టు వనరులు కూడా సేకరించుకోవాలి. సోదరు మా ఆర్య గారు ఉన్నారు, వాళ్ళ సిబ్బంది కూడా ఉన్నది, వాళ్ళందరూ కూడా కొంత వనరులు కూడా మనమేమి ఉల్టా ఎక్కువ తీసుకోవడం కాదు, ఏదైతే మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం ఉంటుందో దాన్ని సరిగ్గా మనం తీసుకోవాలి. ఎవరో కొంత బలవంతులు ఎగ్గొట్టడం అట్లాంటివి ఉండనియద్దు. నేను ఎట్లా గడతాడు మళ్ళీ బలం ఉన్న వదిలేద్దామని ఉండకుండా కొంత ట్యాక్స్ వసూలు చేసుకుంటూ, అదేవిధంగా కేసీఆర్ గారు కూడా మొత్తం మన మీద ఏం భారం వేయలేదు. ఇవాళ ప్రతి నెలకు 91 లక్షల రూపాయలు జరిగితే అదనం ఇస్తున్నారు, అదనంగా. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తం రాలే. ఫిబ్రవరి నెలకు గాను 91 లక్ష, ఇప్పుడే గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు మార్చి కూడా నిన్న 91 లక్ష రూపాయలు బ్యాంకులు వచ్చినాయని చెప్పి, అంటే 182 లక్షల రూపాయలు స్పెషల్ డ్రైవ్ కింద ఇప్పుడు మనం ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి రావడం జరిగింది. మరి ఈ రకంగా ప్రభుత్వం కూడా నిధులు ఇస్తూ ఉంది, అంతకుముందు ఇచ్చిన నిధులు కూడా ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఇది రాజకీయ వేద కాదు, ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా దాదాపు 1-2 నెలలు తప్పితే 4 ఏళ్ళ దానికైతే ఏ ఎలక్షన్ లేదు. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి బాధ అనిపించాం ఆడేయబోతుంది, 5 కోట్ల రూపాయలు పట్టే వాపసు అయ్యండి ఆ కాలంలో, కానీ ఇప్పుడు 5 రూపాయలు కూడా వాపసు అయ్యాం, మళ్ళీ ఒక 5 కోట్లు 50 కోట్లు ఎక్కువ ఖర్చుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. మొన్న జిల్లా మంత్రివర్యులు మన అన్న ఈశ్వరన్న గారు చెప్పారు తప్పకుండా కేటీ రామారావు గారిని అడిగి ఇంకొక 50 కోట్ల రూపాయలు జిల్లా ఖర్చు
హెడ్క్వార్టర్ కాబట్టి తీసుకొద్దాం, ఎందుకంటే జిల్లా ఇది బాగా దిద్దుకోవాలని చెప్పారు. మరి ఇక వేదికపై ఉన్న అధికారులు అత్యంత అనుభవజ్ఞులు. మన కలెక్టర్ గారు హైదరాబాద్కే జాయింట్ కలెక్టర్ చేశారు, అంటే 1 కోటి పైన జనాభా. మన జైతాల జనాభా అంతా కూడా 10 లక్షలు, జైతాల జనాభా 110,000, 120,000. మరి అదేవిధంగా మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా చాలా అనుభవజ్ఞులు. రాష్ట్రంలో ఎక్కడ పడనంత పంట పడితే కూడా దాన్ని ఎక్కడ ఇబ్బంది కాకుండా డే అండ్ నైట్ కష్టపడి చేశారు. నేను 2 రోజుల నుంచి కూడా చూసిన సార్ చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. మరి తప్పదు నేను కొద్దిగా ఒక దగ్గర ఇట్లా, ఎందుకంటే మరి మేమేమో ప్రజలతో ఉన్నామా, ఈ ఓట్లతో గెలిచి వెళ్ళామా, ఇక మేము ఎవరు ఎవరు నారాజు కావద్దు అంటుంది. సారేమో ఒక బాధ్యత గల ఉద్యోగి, మరి కఠినంగా లేకుంటే సార్ గట్టిగా లేకపోతే సౌతామా? మా నాన్నసరి గట్టికుంటేనే సార్లు గట్టికుంటేనే నేను ఆవరాధన డాక్టర్ నేను మళ్ళీ ఇచ్చిపెట్టి మళ్ళీ తిరుగుతున్నారు అది పెద్ద పెద్దవారు దాని ఎందుక మరి గట్టివాడని. అదేవిధంగా నేను ఈ మధ్యలో చూస్తే నేను వేదికపై నుంచి పోడాలి పోడేది కాదు, ఇప్పుడు ఏం లేవు కానీ ఒక నిజాయితీ గల అధికారిని లచ్చిరెడ్డి గారి, అదేవిధంగా ఇంకా కొంతమంది మున్సిపల్ సిబ్బందిని కూడా చూసిన అన్ని పేర్లు చెప్పాల్సి, నిజంగా నిజాయితీ గల అధికారులు కూడా మన మున్సిపాలిటీలు ఉన్నారు, వాళ్ళకి సహకరించాలి. కౌన్సిలర్స్ కూడా అందరు సహకరించి కొత్త గెలిచిన అందరూ కూడా బాగా చేయాలని ఉత్సాహం ఉంది. ఎక్కువ మందికి సీనియర్లు ఉన్నారు, వాళ్ళ అనుభవాలు తప్పకుండా మేము తీసుకుంటాం. తీసుకొని జగిత్యాల పట్టణంలో వచ్చే 2-3 సంవత్సరాల్లో ఒక మార్పు అనేది తీసుకొచ్చే ఆలోచన ఉన్నది. దానికి అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారు. నిన్న దినమంతా తిరిగిన కూడా ఒక ఫోన్ చేయగానే ఇటు మన మున్సిపల్ కమిషనర్ గారు, ఇంజనీరింగ్ అధికారులు వాళ్ళందరూ కూడా మహిళా డిగ్రీ కాలేజ్ కాడికి వచ్చారు. అక్కడ చాలామంది అమ్మాయిలు హాస్టల్ ఉంటారు, పరిస్థితి అక్కడ సెప్టిక్ ట్యాంక్ సక్కా లేదు, నీళ్ళు అద్దం ఉంది కదా మున్సిపాలిటీ డ్రైన్ పెడితే అది పలిగిపోయింది, అదంతా కూడా చూడమని చెప్పారు. అది గౌరవ కలెక్టర్ గారు కూడా వేదిక పైన చెప్పినాను, దయచేసి కొన్ని నిధులు వారికి కూడా చెప్పినాను. అది ఆ కాంపౌండ్ అయితే అన్నపూర్ణ చౌరస్తా బ్రహ్మాండం అవుతుందని చెప్పి కూడా మీ అందరూ తెలియజేయాలి. కావాలంటే వెనకాల రైతు బజార్ ఉన్నది, ఆ రైతు బజార్లో పోవాలనగానే అసలు ఎలాంటి పోలీస్ అధికారి కానీ ఎవ్వరు పోలే, మొత్తం షెడ్లన్నీ వాళ్ళే తీసేసుకున్నారు. అక్కడ గతంలో ఉన్న నిర్మాణాలన్నీ వాళ్ళే ఇవాళ అన్నపూర్ణ చౌరస్తా రోడ్డు మంచిగా అయింది, ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టం. మేము ఇక్కడ వేదిక పై నుంచి మాటిస్తూ ఉన్న రోడ్లపైన అమ్మే చిన్న చిన్న వ్యాపారస్తులకు ఇబ్బంది పెట్టే సమస్య లేదు. మనకు రైతు బజార్ల 130 షాపులు ఉన్నాయి, వాటిని ఇంకా కొంచెం రిపేర్ చేస్తే బ్రహ్మాండంగా అవుతుంది. అది కొంచెం మధ్యలో వాడక పాడైపోయింది. అక్కడ మన పాత బస్టాండ్ అన్నపూర్ణ చౌరస్త శ్రీరామటాక్సీ చౌరస్త వాళ్ళందరూ కూడా అక్కడ కొంత మార్చుకోవాలి. ఇది ఇంకా చాలా మాట్లాడుతుంది కాబట్టి అతి ముఖ్యమైన అధికారులు ఇక్కడ ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా ఈ పాత బస్టాండ్ చౌరస్తాలో కొంత మన హాస్పిటల్కి చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఒక సైడ్ స్కూల్ సైడ్ రోడ్డు వైడింగ్ అయింది, ఈ సైడ్ కూడా మనం చేసుకోవాలి హాస్పిటల్ సైడ్ కూడా. వాళ్ళకి అక్కడ ఉన్న టీలర్లకు వాళ్ళందరికీ కూడా మళ్ళీ రీహాబిలిటేషన్ మనకు అక్కడ ఇవ్వాలి స్థలం, ఆ విషయాన్ని కూడా ఆలోచించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఎలక్ట్రిక్ అధికారులు చాలా పనులు చేస్తున్నారు, పోల్స్ షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి వచ్చేటప్పుడే లైన్ స్టీల్ పోల్స్ ఒక 4 రోడ్డు మీద కనబడుతున్నాయి, మొత్తం వెడల్పు కాకుండా కానీ ఆ పోల్స్ను మున్సిపల్ కమిషనర్ గారు ఎలక్ట్రిసిటీ అధికారులు ఇక్కడికి వచ్చినట్టు లేరు. మరి ఎవ్రీడే మన ఇంటర్నే ఉండరు, ఈ రోజే ఎందుకో లేరు, ప్రతిరోజు ఆ స్టీల్ పోల్స్ అన్ని తీసేయాలని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఆ పోల్స్ లోపల జరపాలి, జరిపితే కొద్దిగా ఫ్రీ అవుతుంది. ఆ విషయాన్ని మీకు దృష్టికి తీసుకొస్తున్నా. మనం ప్రతిష్టాత్మకంగా 3 కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ ఆఫీసులు చోట వెనకాల జరిపినాం, అక్కడ కూడా ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్, పోలీస్ క్వార్టర్ దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, అవన్నీ కూడా జరుపుకొని మనం చేసుకుంటే కొంత రోడ్డు వైడనింగ్ అవుతుంది. ఆ తబిలిటీ కోసం ఇంకొకటి అంటే ఎప్పటికప్పుడు ఊకే తవ్వుడు లేకపోతే వైర్లకు అంటుకొని చెట్లు పెరగకపోవడం అనే పరిస్థితి ఉండదు. సో అక్కడ చెట్లకి ఎంత పెద్దగా పెట్టుకోవచ్చు ఆర్ఎండ్బి ఆఫీస్ అదంతా కూడా అక్కడ జరుగుతూ ఉంది. నేను నిన్న అడిగిన ఈ రెండవది ఏంటిది అని అడిగితే ఇంజనీరింగ్ అధికారులు చెప్పారు. అంటే మనం ఇప్పుడిప్పుడే ఒక్కొక్క అడుగు ముందడికి పోతా ఉన్నాం. మరి అదేవిధంగా వీటన్నిటి గురించి కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆటోల గురించి, వ్యవస్థ గురించి ప్రతిరోజు కూడా చెప్తా ఉన్నాం. మా మీడియా మిత్రులు కూడా చాలా బ్రహ్మాండంగా ప్రతిరోజు కూడా తెలియజేస్తున్నారు. ప్లాస్టిక్ అనేది పెద్ద భూతం లెక్క తయారైంది, అది కులాలు మతాలు అన్నిటికి అతీతంగా మన మీద పడుతుంది. రెండవది మనం చూస్తున్నాం ఇప్పుడు ఇవాళ కరోనా వైరస్ అనేది ఆహార పదార్థాల నుంచి వచ్చిందని చెప్పి చాలా చోట్ల కంప్లైంట్ చేస్తారు. చికెన్ సెంటర్ వాళ్ళు తెచ్చి సామాన్ ఆడ పారేసిండ్రు, హోటల్ వాళ్ళు తెచ్చి ఇక్కడ పారేసిండ్రు అని చెప్పి దయచేసి అది చేయొద్దు. మరి ఇప్పుడే నేను వస్తూ ఉంటే పాత బస్టాండ్లో ఇప్పుడు కూడా గొల్లపల్లికి పోతుందని తెలిసింది. కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారు చూస్తే కనబడుతుంది ఈ మాటిని తీయకపోతే. సంచి నిండా పాడుబడ్డ కూరగాయలు తెచ్చి రోడ్డు మీద పారేసింది, సంచి నిండా మెయిన్ రోడ్డు మీద ఉంది, కొన్ని 100ల మంది నడిచే రోడ్డు గొల్లపల్లి తోగా ఈయన పాత బస్టాండ్ దగ్గర. అది మంచి పద్ధతి కాదు,
వ్యాపారం చేసుకునే వాళ్ళు తీసి దగ్గర వేయాలి. నేను ఈ సందర్భంగా ఒక్క ఉదాహరణ చెప్తా. అభివృద్ధి దేశాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నేను అమెరికా పోయినా, లండన్ పోయినా, బీద దేశమైన శ్రీలంక కూడా పోయినా, కడుబీద దేశమైన శ్రీలంక పోయినా, పోయిన సందర్భంలో అక్కడ చాలా చిన్న రోడ్లు ఉంటాయి. బీద దేశం మనకంటే బీద దేశం చాలా గడబడలేనే ఎల్టీటీ అది ఇది అని రోడ్లు సన్నగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. ఏ పోలీస్ అధికారి చేతిలో కట్టగా ఉండదు. బండి ఇంకా బండి పోతుంది, 60 దాటది మన కార్. అట్లనే మార్కెట్ చూసాం, 4-5 రోజులు మనం పనులు ఉన్న మార్కెట్ పోతే ఇంతకంటే శుభ్రంగా ఉన్నది. అక్కడ పక్కకు ఒక సంచి ఉన్నది, ప్రతి వాళ్ళు కూడా కూరగాయలు పాడేవి లేకపోతే తీసుకుపోయిన మిగిలిన వాళ్ళు వేసి పెడుతున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు ఆ సంచులు తీసుకుపోతున్నారు. ఇంకొక విషయం చెప్తా, ఇవాళ మీడియా ఉన్నా చెప్తా, ఇక భారతీయులం ఏం చేస్తాం, తువ్వాటి మక్కలు కనబడి తాగుతాయా, స్వీట్ కార్ కనబడదు, కొనుక్కున్నా అందరు కొనుక్కున్నారు, నేను కొనుక్కున్నా. కొలంబో నుంచి క్యాండి అనే ఒక ప్రాంతానికి పోతున్నాం తింటి, తిన్నాక ఏం చేస్తాం, అంతా చిన్న రోడ్లేనే పల్లెటూరులోనే మన దేశం కాదు, ఇంకేం అర్థం తెచ్చిన ఇటే పోతున్నా ఆగి వల్ల పెట్టుకో డ్రైవర్ వచ్చిన ఇంగ్లీష్లో మీరు మరంతా ఉండదు అలా పెట్టున్నారు వాళ్ళు తినా మాకెక్క అదే మనమైతే ఏం చేస్తాం వారేసుడు బోర్డు తీసుడు అలా వారేసుడు. ఇది నా స్వయం అంటే నాకే సిగ్ అనిపించింది, ఉన్నమాట చెప్తున్నా, నా అనుభవం చెప్తున్నా, నా నేను చేసే పని ఇది. నా భార్య పిల్లలు నా బిడ్డలు అది ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మీరందరూ కూడా ఆర్పిల్ రిసోర్స్ పర్సన్స్ మా శ్రీనివాస్ అందరిని రమ్మన్నాడు. ఒక్కడే మీ అందరికి చెప్పేది, మీరు వాడకట్లలో ఉండేటోళ్ళు మహిళలు ఆర్పి సౌరవం చేయలేబట్ట రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు కదా, మీరు దయచేసి ఆప్లో తెలుగు సమాజం ఎవరైనా అమ్మా అందరూ కూడా పరిశుభ్రత విషయంలో మాత్రం ప్రత్యేకంగా చెప్పండి. కొద్దిగా కఠినంగానే మీరు నా లెక్క చేయకుండా మీరు ముందుగా పరిశుభ్రత పాటించి మీలలో ఓ పైపు విధానాన్ని పెట్టడం జాగున్నోళ్ళు అది కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ చెప్తా పోతుంటే చాలా ఉన్నాయి. ఒక పల్లెటూరులోకి పోతే మన రామరావుపల్లె రాయకల్ మండలంలో సర్పంచ్ ఒక బడికి తోలుకపోయింది నన్ను, సరే చూస్తున్నారు సరే చిన్న ఊరు 500 జనాభా ఇటుకేళ్ళకి వెళ్ళి పక్కకు ఉంటుంది, సరే రోడ్డు కూడా లేదు, అక్కడ 2 పైపులు పెట్టాడు బళ్ళు, పిల్లగాళ్ళు తిన్న అంట్లు కూరగాయలు భయం మిగిలినాయి. అట్లాంటి తడిచెత్త అంతా ఆ ప్లాస్టిక్ పైపులు ఎత్తులు భూమిలోకి వాతాడు చిన్న గిత్త చేసి నిండిన రోజు మూత పెడుతున్నారు. అది నిండిన తర్వాత మూత పెట్టి అట్లే వస్తే 45 రోజులకు అది అంతా 20 అవుతున్నారు, అది తీసుకుపోయి 20 ఎత్తుడు, తెల్లగట్టుకెళ్ళి ఇంకో పైపులు ఎత్తుడు, అట్లా 2 పైపులు పెట్టాడు. నాకు కూడా పెట్టవా అంటే నా ఎమ్మెల్యే కోటలు తెచ్చిపెట్టాడు. కాబట్టి ముఖ్యంగా ఊరుకు దూరంగా ఉన్న ఇండ్లలో చాలా చోట్ల ఇంకా మట్టి ప్రాంతం ఉంటుంది, ఇక ఇక్కడైతే సిమెంట్ లేదు లేదు మొత్తం చుక్క నీళ్ళు పోతే రోడ్డు మీద ఖర్చుడేది లేదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం చేసుకుంటే తడిచెత్త బయటకు రాదు. ఎందుకంటే ఇది చాలామంది ముఖ్యులు ఉన్నారు, ముగింపు సమావేశం, ముగింపు అంటే పూర్తి ముగింపు కాదు, 10 రోజులు ఒక శాంపుల్, ఇది రోజు నడుస్తుంది ఈ కార్యక్రమం. దీనిపైన అవగాహన కూడా మా కౌన్సిలర్స్ ఉన్నారు చాలా ఇంపార్టెంట్ కొత్త అందరు కూడా, చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మీరు అందరూ కూడా అవగాహన కల్పించాలి. ఎట్టి పరిస్థితుల్లో తడి చెత్తను పొడి చెత్త కలపద్దు. ఎందుకు మరీ మరీ చెప్తున్నామంటే ఈ అంట్లు కానీ చాపత్త కానీ కోడిగుడ్డు బుర్రలు కానీ ఇవన్నీ కరిగిపోతాయి. ఇవన్నీ మీరు వేరే ఇస్తే తీసుకపోతే ఎత్తున్నాడు ఎత్తే అవన్నీ మునిగిపోతాయి, తర్వాత ఎరువుల కింద కూరుకుపోతారు రైతులు. ప్లాస్టిక్ అనేది కరగదు, కాలది, మురగది. ప్లాస్టిక్ కరగది, కాలది, మురగది. నా జల్జాత, నా గల్జాత, ఇసిలియే ఉసుకో అలగుతాను. ఓ ఏకి ఏక మెసేజ్ మీరు అందరూ కూడా, ఇది అత్యంత ఇంపార్టెంట్. ఇది పాటించినట్టయితే మన జగిత్యాల పట్టణం పరిశుభ్రం అవుతుంది. తెల్లారేడు తెల్లారే రోడ్లన్నీ పెద్దగా కావు, తెల్లారే తెల్లారే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాదు, ఇవన్నీ మూడులన్నింటి మీదకి మూతలు పడాయి. మూతలు మడేసినా కానీ మనం అంత వేసుకున్నా కాబట్టి వానాకాలం ఆ నీళ్ళు ఈ నీళ్ళు కలిపితే ఏ మోరీ చాలది. కాబట్టి మనం ముఖ్యంగా ఈ పారిశుద్ధ్యం పెంచుకుంటే చైర్మన్ గారు చెప్పారు రోగాలు రావు అని చెప్పి, మరి మనకు కూడా రోగాలు రావద్దు. ఈ దోమలు పెడితే కొంత తగ్గాలి, మొత్తానికి పోకుండా తగ్గాలి, పందులు పెడితే తగ్గాలి, తిండి దొరకకపోతే పందులు రావు. సువరారా సువరారే పోతే పందులు పెడితే బాగుండదని ఇంతకుముందు ఒక విలేకరు గారు నాకు దగ్గర వెళ్ళి చెప్పండి ఏం చేద్దామయ్యా అని నేనన్న. అంటే తప్పించుకోకపోవడం కాదు, పరిస్థితులు అట్లాంటి ఉన్నాయి. కుక్కలు వస్తున్నాయి రకరకాలు, ఇప్పుడు చికెన్ తీసాడు వారేసరికి కుక్కలు వస్తున్నాయి. ఆ కుక్కలు మనం అదే దానికి దొరకనియలేదు అనుకోని ఈ ఇబ్బంది ఏమి ఉండదు అవి ఎక్కడికపోతే. కాబట్టి పారిశుద్ధ్యం పైన మున్సిపాలిటీ
ఎలాగైతే పనిచేస్తుందో ప్రతి గృహిణి, గృహస్థుడు, యువకుడు ఎవరైనా కానీ ప్రతి వాళ్ళని కూడా ఇది మన యొక్క సామాజిక బాధ్యతగా మన బాధ్యతగా గుర్తించాలి. వాడు మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేయబోయే చెత్త కుండీలకు కూడా ఏర్పాటు చేయడానికి మీ మీ వార్డులలో కౌన్సిలర్స్ కానీ అందరు కూడా అధికారులు సహకరించాలి, స్థలాన్ని చూపెట్టాలి. ఎవరు కూడా మా దగ్గర ఉండద్దు అంటారు. ఈ మధ్యలో గ్రామాలకు వెళ్ళినప్పుడు ఈ ప్లాస్టిక్ పెద్ద పెద్ద ఎక్కడెక్కడ కనబడుతుంటాయి, కానీ అంత పక్కన కనబడతాయి. ఆ సిమెంట్ కుండీలైనా మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే, ఎందుకంటే ఏమైనా నీటి పదార్థాలు కానీ భూమిలో గుంజుకపోతున్నాయి, ఈజీగా తీయగలుగుతున్నారు. ఆ సిమెంట్ కుండి తడి చెత్త పొడి చెత్త అని చెప్పి ఎక్కడికెక్కడ సిమెంట్ కుండీలు పెట్టేశారు. అవే బ్రహ్మాండంగా ఉన్న గ్రామాలలో ఎక్కడ కూడా దాని పక్కకు చెత్త కనబడుతుంది సార్. ఆ రకంగా మనం కొంత చేయాలి. మీరు ఊర్లలో చూడండి చాలా శుభ్రమని దయచేసి మరి మీ అందరూ కూడా సహకరించాలని కోరుతూ, మరి ఈనాడు మైనార్టీస్ కూడా 50 మందికి 44 లక్షల రూపాయల చెక్స్ వచ్చినాయి. అవన్నీ కూడా బ్యాంక్ గ్యారెంటీ, మునుపట్లాగా ఎక్కువ ఇబ్బంది లేకుండా ఒక్కొక్కరికి 80,000 వచ్చినాయి. దాంట్లో ఎక్కువ మందికి ఫ్రూట్ షాపులు, కిరాణా షాపులు ఉన్నాయి. ఫ్రూట్ వెండర్స్ కోసం కూడా ఒక ఫ్రూట్ మార్కెట్ తయారు చేస్తున్నాం. ఒకసారి కలెక్టర్ గారు, జేసీ గారు ప్రత్యేకంగా వారిని కోరుతా ఉన్నా సార్, 3 విజయాలలో దృష్టి పెట్టాలి తమరు. 1 హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్, 2 రైతు బజార్, 3 ఇంకొక హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ వీలైతే అక్కడ ట్రేడర్స్తో మాట్లాడి మనం బీట్ బజార్లో ప్లాన్ చేయాల్సిందిగా కూడా నేను కోరుతాను. అప్పుడే మన టవర్ దగ్గర మార్కెట్లో కొంత స్థలం దొరుకుతుంది. హోల్సేల్ అక్కడికి పోయి 2 రిటైల్ పెద్దయ్యాయి, ఇంకా చిన్న చిన్న రిటైల్స్ రావాలని నేను కోరుతూ, దీనికి అధికారులు ఇప్పటికే చాలా సమయం ఇస్తున్నారు, తప్పకుండా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని, ఈ చెక్స్ ఇచ్చే కార్యక్రమాన్ని, అదేవిధంగా బుట్టలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసి కోరుతుంది. చెక్స్ అందరికంటే కావు ఒక మందుల పాకెట్లు, ప్లాస్టిక్ కరగనీ మురళి అమ్మా రండి. సింగం కమల అలాగే సార్, ఇక్కడ కోరుతున్నాం సార్. చట్టసీనం కొంచెం వెనక్కి రండి, మనం ఉన్నాయి నలుగురు వెనక్కి కలెక్టర్ సార్ అడే లేదు సార్, మీరు కూడా అడగలేదు కూర్చోండి, మేము సాఫ్ట్ పాట చేస్తాము. దయచేసి ఒక 10 నిమిషాలు ఓం ధ్రువం దయ రాజా వరుణో ధ్రువం దేవో
బృహస్పతి పట్టణ ప్రజలకు జగిత్యాల పురపాలక సంఘం వారి విన్నపము. అమ్మా చెత్తబండ చిన్న చెప్తి అమ్మా చెప్తి అండి అమ్మా రండి అమ్మా రండి రావాలి 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 అమ్మా చెత్తబండ చిన్నమ్మా చెత్తబండ చిన్న చెప్తి బండి తడి చెత్త పొడి చెత్త నేరు చేసి అమ్మా చెత్తబండి ఉత్సవం. పరిసరాల పరిశుభ్రతను కాపాడుకుందాం, మన జగిత్యాల పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుకుందాం. పరిసరాల పరిశుభ్రతను కాపాడుకుందాం, మన జగిత్యాల పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుకుందాం. చెత్తబండి వచ్చిందమ్మా చెత్తను బండి చూపండమ్మా చెత్తబండి వచ్చిందమ్మా చెత్తను బండి చూపండమ్మా. మీ ఇంట్లోని తడిపడి చెత్తను వేరు చేయండి, మీ ఇంటి ముందుకు వచ్చినటువంటి మన జగిత్యాల మున్సిపల్ వాహనానికి ఇవ్వండమ్మా. కొని తెచ్చుకోకండి, ప్లాస్టిక్ వాడకండి, రోగాలు కొని తెచ్చు. షేక్ అహ్మద్, షేక్ అహ్మద్, షేక్ అహ్మద్ సార్ వచ్చింది సార్. అది వచ్చింది.